నమస్కారం, మైటీ న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. ఐ పవర్ వర్కింగ్ గ్రూప్ తో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి. జగనన్న సురక్ష ద్వారా 57 లక్షల మందికి సర్టిఫికేట్లు అందజేసినట్లు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. పవన్ ఒక రాజకీయ అజ్ఞాని, అందుకే వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నారని మండిపాటు. మహిళలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న ప్రధాని. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆవేదన. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన మోడీ. తెలంగాణ రాష్ట్రం బాటసింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లేందుకు బీజేపీ పిలుపు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి, రఘునందనరావు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలను జగన్ అమలు చేస్తున్నారన్న మంత్రి విడదల రజని. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లాలో విమర్శ. సత్యనపురంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపణ. ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం. ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైపవర్ వర్కింగ్ గ్రూప్ తో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుందని, 11 రకాల సేవలను లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జగనన్న సురక్ష ద్వారా 57 లక్షల మందికి సర్టిఫికేట్లు అందించామని చెప్పారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేయటమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబు పవన్ పై బీజేపీకి నమ్మకం లేదన్నారు. పవన్ ఒక రాజకీయ అజ్ఞాని అని, అందుకే వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పారదర్శకంగా లేకుండా జన్మభూమి కమిటీ సభ్యులు జన్మభూమి కమిటీ సభలో పెట్టి వాళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి అనర్హులైనా సరే పెన్షన్లు కానీ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన చేశారు తప్ప, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను జోడించి వాళ్ళ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా మధ్యలో దళారీలు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేటువంటి విధంగా సుమారు 160,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో భారతదేశంలో జమ చేసినటువంటి ఏకైక రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని జూన్ 23వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, 23వ తేదీ నుంచి వారం రోజుల పాటు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఇంటి అవసరాలు గుర్తించడం, జూలై 1వ తేదీ నుంచి ఈరోజు మనం ఈ కార్యక్రమానికి సంబంధించి శిబిరాలు. మణిపూర్ లో కొంతకాలంగా జరుగుతున్న హింసపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంటుకు వచ్చిన ప్రధాని కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై మోడీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసాక తన హృదయం ఆవేదనతో నిండిపోయిందని చెప్పారు. ఈ అమానుష సంఘటన భారతీయులందరికీ సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. जिम्मेवारी है और संसद में हर सांसद की जो जिम्मेवारी है, ऐसे अनेक कानूनों का बनाना, उसकी विस्तार से चर्चा करना बहुत ही आवश्यक है. और चर्चा जितनी ज्यादा होती है, चर्चा जितनी ज्यादा पैनी होती है, उतना जनहित में दूरगामी परिणाम देने वाले अच्छे निर्णय होते हैं. सदन में जो माननीय सांसद आते हैं वो धरती से जुड़े हुए होते हैं, जनता के दुख दर्द को समझने वाले होते हैं, और इसलिए
जब चर्चा होती है तो उनकी तरफ से जो विचार आते हैं वो जड़ों से। रंगारेड्डी जिला बाट सिंगारम लो डबल बेड्रूम इल्लु परिशीलन को वेल्तुन्न बीजेपी राष्ट्र अध्यक्षुडु केंद्र मंत्री किशन रेड्डी एम्मेल्ये रघुनंदन रावुनु पोलीसुलु मध्यलोने अड्डुकुन्नारु। उदयं ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాట సింగారంకు బయలుదేరారు। తమ వాహనాలను అడ్డంగా పెట్టి కేంద్ర మంత్రి కాన్వాయ్‌ను మధ్యలోనే అడ్డగించిన రాచకొండ సిపి నేతృత్వంలోని పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు। దీనిపై కిషన్ రెడ్డి మండిపడ్డారు। డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి తెలుసుకోవడానికి వెళ్తే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా తన పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని అన్నారు। మేం పోరాటానికి పిలుపులు వేళ మేము ఇచ్చింది 25వ తేదీ చేద్దామని కానీ ఈరోజు నేను విమానం దిగకముందే అనేక మందిని కార్యకర్తలను అరెస్ట్ చేశారు। అకారణంగా ఈరోజు బీజేపీ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో నాకైతే అర్థం కాలేదు। ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ముదల్లో ఉన్నటువంటి రామారావు పటేల్ అరెస్ట్ చేశారు। ఈటల రాజేందర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు। జగనన్న సురక్ష ద్వారా జరిగే మేలు ప్రజల ముఖాల్లో సంతోషం తెచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడతల రజని అన్నారు। కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ ఫలాలు విరివిగా అందుతున్నాయన్నారు। దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు। గాజువాక నియోజకవర్గం మరొకటి నార్త్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వీటి యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక సమీక్ష చేయడం జరిగింది। దీనికి గౌరవ పెద్దలు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అలాగే గౌరవ గాజువాక శాసనసభ్యులు అలాగే గౌరవ నార్త్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేకే రాజు గారు అలాగే గౌరవ కలెక్టర్ కమిషనర్ గారు మిగతా జిల్లా అధికారులందరూ కూడా దీనికి ఈ సమావేశానికి పాల్గొనడం జరిగింది। దీంతో పాటు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరితో పాటు కూడా మరి ఈ సమీక్షని చేయడం జరిగింది। ముఖ్యంగా మనం గమనిస్తే ఈ సమీక్ష అనేది ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్కి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఒక సమీక్ష। మరి దీంట్లో భాగంగానే అనేక అంశాలు కూడా చర్చకు రావడం జరిగింది। రెవెన్యూ అంశాలైతేనేమి అడ్మినిస్ట్రేటివ్ అంశాలైతేనేమి డెవలప్మెంట్ అంశాలైతేనేమి నాడు నేడుకు సంబంధించినటువంటి పనుల యొక్క పురోగతి అయితేనేమి ఇలాంటి యొక్క అంశాలు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అంశాలైతేనేమి ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా వీటి గురించి ఒక మంచి చర్చలు జరగడం జరిగింది అండ్ వాటి యొక్క స్టేటస్ గురించి కూడా అధికారులందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది। వైసీపీ నాయకులకు ప్రతిపక్షాలపై విమర్శించే సమయం ఉంది కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం లేదని మాజీ మంత్రి సత్యనేపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు। సత్యనేపల్లి పీవీఎస్ కళ్యాణ మండపంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోడెల కృషితో 2017లో రామకృష్ణపురంలో 34 కోట్ల రూపాయలతో పాఠశాల భవనాలు అభివృద్ధి చేశారని తెలిపారు। భవనాలు పూర్తయినా కూడా పాఠశాలకి 500 మీటర్ల రోడ్లు కూడా వేయలేకపోయింది వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు। పిల్లల యొక్క తల్లిదండ్రులు స్థానిక శాసనసభ్యుల్ని కలవడం జరిగింది। కలిసినా కూడా శాసనసభ్యుల్ని పిల్లల తల్లిదండ్రులు కలిశారు। మీరు కూడా అనేక మార్లు పత్రికల ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు। ఎప్పుడు ఇచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులు 22/6/2023 తల్లిదండ్రులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు। పత్రికలు అనేక మార్లు పత్రికల ద్వారా కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎంతమంది ప్రజా సమస్యల గురించి
పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడినా అవి పట్టవు. గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గుంటూరు జిల్లా తెనాలి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సిఎస్ శ్రీనివాసరెడ్డి దీనికి సంబంధించి వివరాలు తెలియజేశారు. గుంటూరు దుగ్గిరాల తెనాలి ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి గంజాయిని విక్రయాలు చేస్తున్నారని, యువకులు కాలేజీ విద్యార్థుల టార్గెట్లుగా గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గుంటూరు వడ్లమూడి తెనాలి పరిసర ప్రాంతాల్లో యువత టార్గెట్గా గంజాయి విక్రయాలు చేస్తున్నారని అన్నారు. ఈ డ్రైవ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఎవరి ఎంత నేరస్తులైనా ఈ గంజాయి కేసులు వదిలి పెట్టేది లేదు. వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటే వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేయడానికి సిఫార్సు చేస్తున్నాం. ఎవరైతే కేసులో అరెస్ట్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అవుద్ది. వాళ్ళ సత్ప్రవర్తన కలిగి ఉండే వరకు కూడా అది మెయింటైన్ అవుతాం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఈ వీడి నితిన్ అనేవాడు గుంటూరులో నగరపాలెం పోలీస్ స్టేషన్లో 2022లో కేసు పెట్టారు. అలవాటు మార్చుకోలేదు. మళ్ళీ ఇదే వ్యాపారం చేస్తాం. ఎందుకంటే ఈజీ మనీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, తొందరగా లిక్విడ్ క్యాష్ వస్తుంది. అందుకని వీళ్ళందరి మీద మాస్టర్ గారు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే గంజాయి కేసు రాస్తున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్గా షీట్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు నిరంతరం నిఘం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ధవళేశ్వరం బ్యారేజీ నుండి దిగువ ప్రాంతాలకు నీరు వదిలారు. గోదావరి నది పోటెత్తడంతో పీ గన్నవరం మండలం గంటిపెదపూడి దగ్గర లంక గ్రామాలకు గోదావరికి అడ్డుగా వేసుకున్న అడ్డుకట్ట కొట్టుకుపోవడంతో దానితో సంబంధం ఉన్న బూరుగులంక, ఉడిముడి లంక, అరిగెలవారిపాలెం, పెదపూడి లంక నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోలకంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ఆర్కే ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మధ్యాహ్న భోజన పథకంలో చిన్నారులతో కలిసి భోజన నాణ్యతను స్వయంగా తిని పరిశీలించారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని జిల్లా టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ, మహిళా ద్రోహి జగన్ పాలనలో మహిళలపై అత్యాచారాలు అరాచకాలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత మీద సూర్య పత్రికలో అసభ్యకర కథనాలు ప్రచురించడం చాలా సిగ్గుచేటు అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. పవన్ వస్తున్నారని తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్టుకి తరలివచ్చారు. వారందరితోనూ పవన్ సెల్ఫీలు దిగారు. అనంతరం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. బెజవాడ పార్లమెంటు పరిధిలో యువతకు సోషల్ మీడియా టెక్నాలజీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత కేసీనేని చిన్ని మాట్లాడుతూ, 1000 మంది యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి పొందేలా చూడాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. సెల్ ఫోన్ ద్వారా ఏ విధంగా సంపాదించుకోవచ్చనే అంశంపై ట్రైనింగ్ ఇస్తున్నామని, యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మేము కేశినేని ఫౌండేషన్ తరఫున అన్నగారి సత్ జయంతి ఉత్సవాలు గత సంవత్సర కాలం నుంచి జరుపుకుంటున్నాం. ఆ తర్వాత మాకు రకరకాల వివిధ సేవా కార్యక్రమాలతో పాటు మనకి ఇక్కడ యువత చాలామంది ఉద్యోగాలు లేక చాలా నిరాశతో ఉన్నారు. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద నిరంతరం ప్రయత్నించారు, అవేర్నెస్ పెంచడానికి చూశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు ఎటువంటి ఉద్యోగాలు లేవు మన యువతకి. ఈ ప్రాంతంలో యువత ఇంత నిర్వీర్యంగా ఉన్నారో, వీళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందట్లేదు. కాబట్టి మా ఈ చిరు ప్రయత్నమే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరోసారి మీడియాపై తన అక్కసును వెళ్లగక్కారు వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. నరసరావుపేట జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి తనపై తప్పుడు వార్తలు రాస్తే ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు చూసి తన కుటుంబ సభ్యులు బాధపడ్డారని చెప్పారు.
పరిష్కారం చేసినటువంటి శాసనసభ్యుడిగా గర్వంగా గొప్పగా చెప్పుకోవడానికి నాకు ఆ హక్కు అర్హత ఉంది. ఇవాళ మంచినీళ్ళ సమస్య అనేది వినుకొండలో ఎక్కడ కూడా తలెత్తకుండా చేసినటువంటి సర్వీసు, ఆ పరిష్కారాన్ని నేను చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆ అవకాశం ఇచ్చాడు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీ అందరికి ఏంటంటే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాయా. వాస్తవాలు రాయండి అయ్యా, మీకు ధనం పెట్టడం అవాస్తవాలు రాసేటగా పేపర్ మీద ఉన్నాగా గౌరవం గుర్తింపు గురువులు మాకు కూడా ఉండాలయ్యా. ఏ నాకేం నేను ఉరేస్తానా మీరు? ఏదైనా ఉంటే వాస్తవాలు రాయండి, ఏదైనా దమ్ముగా రాయండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ స్థానిక సర్పంచ్ సాత్విక మధ్య వాగ్వాదం నెలకొంది. తమ గ్రామంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించి ఆ స్థానంలో వేరే వ్యక్తిని ఎలా పెడతారని సర్పంచ్ ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందిని అడిగితే కనీసం సమాధానం చెప్పడం లేదని అన్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి మరణిస్తే బీమా రాకుండా పెట్టుకున్న ఆర్జీ రిజెక్ట్ చేశారని ఆరోపించారు. తమ గ్రామంలో టీడీపీ గెలిచింది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం చేస్తుందని సాత్విక ఆరోపించింది. రాష్ట్రంలోని జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని నెల్లూరు జిల్లా కావలి పట్టణ టీడీపీ మహిళా నాయకులు మండిపడ్డారు. కావలి పట్టణంలో టీడీపీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమం జరిగింది. టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు ద్రోణాదుల వాసంతి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. వాసంతి, కొల్లూరు అశ్విని తదితరులు మాట్లాడారు. తెలిసినందుకు మన ఆడవాళ్ళకి ఏం తీయలేదు ప్రభుత్వం. సరికాక మనం రోడ్డు మీద వాడిని నిలబడడానికి కూడా భయంగా ఉంది. జగనన్న వాడు తన అమ్మకి అన్నకి తెలియదు న్యాయం. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024లో భాగంగా ఓటర్ల లిస్టు ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ తాడేపల్లిగూడెం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల ఎలక్షన్ డీటీలు, బీఎల్ఓలు, విఆర్ఓలు సమావేశమై పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాపై సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. జూలై 21వ తేదీ నుండి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్టు స్వచ్ఛీకరణ చేసే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సో చనిపోయిన వారు మనం గుర్తించేది ఎలాగా? మన డెత్ సర్టిఫికేట్స్ ప్రకారం, లేకపోతే హాస్పిటల్ డైట్, యాక్సిడెంట్ కేసెస్, ఏదో ఒక రిపోర్ట్ అనుకుంటాం. డెత్ సర్టిఫికేట్ లోకల్ గా నేచురల్ గా చనిపోతే పంచాయతీ సెక్రటరీదే ఉంటుంది, హాస్పిటల్ లో చనిపోతే హాస్పిటల్ రిపోర్ట్ ఉంటుంది, కోవిడ్ లో చనిపోతే కోవిడ్ డెత్ సర్టిఫికేట్. సో డెత్ డేటా ప్రకారం, అఫీషియల్ డెత్ ప్రకారం మీరు దిస్ ఇస్ ఫస్ట్ నో డెత్ పర్సన్ షుడ్ బి పలానా వ్యక్తి పలానా 20 డెత్ వాటర్ ఉన్నారు, దాని వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని మూవీ చూసారు కదా. మనం అలాంటి ఇబ్బందులే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సెకండ్, మనం ఎవరికైతే మనం ఎన్రోల్ చేస్తున్నామో, ఎన్రోల్ చేసిన వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి. వాట్ ఈస్ మై ఎలిజిబుల్? ఎలిజిబిలిటీ అంటే ఏంటి? 18 ఇయర్స్. ఉభయ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మెడికోవర్ హాస్పిటల్లో డాక్టర్ మురళీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ని విజయవంతంగా నిర్వహించేందుకు గాను డాక్టర్ మురళీధర్, సెంటర్ హెడ్ సిద్ధార్థ్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బందిని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అభినందించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ ఖర్చు లేకుండా పూర్తిగా చికిత్సను ఉచితంగా అందించినందుకు హర్షం వ్యక్తం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల విశేష స్పందన వచ్చిందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం పట్టణం 14వ సచివాలయ ఆవరణలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొరబాబు హాజరయ్యారు. ముందుగా అధికారులు జగనన్న సురక్ష కార్యక్రమం గురించి సభకు వివరించారు. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా గృహప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది సెకండ్ ఫేజ్. చాలా మంది అనుకుంటున్నారు మాకు పట్టాలు ఇచ్చారు కానీ మాకు స్థలం చూపించారు. స్థలం చూపించడం అంటే ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు చూపించి చేస్తారు. కానీ పంట పొలాల్లో మీకు హాలిస్ ఇచ్చేయమంటున్నారు, కరెక్ట్గా రావద్దు. అలా అర్జెంట్ అంటే ఇచ్చేయండి అన్నారు. నేను అలాగే ఇవ్వను. నేను ఏంటంటే అందరిలాగా ఇవ్వకి కరెక్ట్ చేసి ఇవ్వండి
అని గొడవ ఆగిందమ్మా. ఇది ఎవరి ఒక్కరు కూడా ఎవరికి కూడా. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సత్తివడ గ్రామంలో 549 మందికి వివిధ ధృవీకరణ పత్రాలు అందించారు. జిల్లా మొత్తం మీద 2.5 లక్షల ధృవీకరణలు ఇవ్వనున్నామని మంత్రి ధర్మాన చెప్పారు. సత్తివడ సచివాలయం కోర్లం సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కోర్లం సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 703 వివిధ ధృవీకరణ పత్రాలు అందజేశారు. మనందరం వ్యవసాయం మీద బ్రతికినటువంటి వాళ్ళు, మంచి వ్యవసాయం ఉంటేనే ఇంటికి పది హాయిగా ఉండే పరిస్థితి ఉంది. వ్యవసాయానికి పెద్ద ఎత్తున సాయం చేశాం. పెట్టుబడిని ప్రతి సంవత్సరం వ్యవసాయం ప్రారంభించే ముందు 13,500 రూపాయలు ప్రతి అకౌంట్లో ప్రతి రైతు అకౌంట్లో వేసే పని చేస్తున్నాం. ఎందుకంటే విత్తనాల కోసమో ఎరువుల కోసమో ఎరుక్కుకుండా అతనికి ఉండాలని. ఇంతకుముందు ప్రభుత్వం నాకు ఓటేయండి, నా ప్రభుత్వం వస్తే మీరు బ్యాంకుల్లో తీసుకుని లోన్లన్నీ కట్టేస్తానని చెప్పిన పెద్ద మనిషి, మీరు ఓటేసి 14 అధికారంలోకి తీసుకొస్తే 19 వరకు అడ్రస్ లేకుండా కనిపించకుండా పారిపోయినాడు. మరి అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి, అప్పుడు నాయకుడైన చంద్రబాబుకి ఇప్పుడు నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి తేడా మనకు కనిపిస్తుంది కదా. అలాగే ఇప్పుడే నారాయణ చెప్పాడు, సోదరిమణులైనటువంటి మహిళలందరూ వాడినటువంటి వాళ్ళందరూ చెప్పాడు, మీరు ఒక్క నేపస్ కట్టక్కర్లేదు, బ్యాంకులకు మీరు వెళ్ళకండి, నా ప్రభుత్వం మీరు ఓటేస్తే వస్తుంది, వస్తే నేను తీరుస్తానని చెప్పాడు. ఓటేశారు. అలాగే మమ్మల్ని అందరినీ ఓడించి వాళ్ళకి అధికారం ఇచ్చారు. అధికారం ఇస్తే ఏం చేశాడు? మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినంత వరకు ఆయన తీర్చలేదు. మీరా బ్యాంకు మెట్లే. తమ స్టడీ టూర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 10 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు చిత్తూరులోని శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి శ్రీ సిటీ పుట్టుక, ప్రస్థానం, ప్రగతి, ప్రత్యేకతను వివరించారు. శ్రీ సిటీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల గురించి వివరించడంతో పాటు శ్రీ సిటీ ఏర్పాటుతో నాడు వెనుకబడ్డ ఈ ప్రాంతం నేడు ఆర్థికంగా ఎలా అభివృద్ధి సాధించిందో వివరించారు. చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఏలు అందరికీ ప్రమోషన్లు, పే స్కేలు అమలు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ వీఆర్ఏలు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాలో కొంతమందికి ప్రమోషన్ ఇచ్చినారు, గవర్నమెంట్ ఇస్తేనే ఇచ్చినారు, తర్వాత ఒక నెల తర్వాత రిమైనింగ్ వాళ్ళని ఇస్తామన్నారు. మాలో మాకే కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మనం పనిచేయాల్సి వస్తుంది. ప్రతిరోజు వస్తాము, పార్ట్ టైం జాబ్ అంటారు కానీ ప్రతిరోజు వస్తాము. ప్రతిరోజు మార్నింగ్ వచ్చి 9 వస్తే సాయంత్రం 7:30 చేస్తూ ఉంటాము. కనీసం మాకు లేమని కూడా ప్రభుత్వం గుర్తించలేదు. గత ప్రభుత్వం అయినా 6,000 నుంచి 10,000 పెంచింది, కానీ ఈ గవర్నమెంట్ మాత్రం వీఆర్ఏలు ఉండాలని ఇది కూడా లేదు, ఏమీ పట్టించుకోలేదు. అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్నారు, అన్ని మాకు అమలుపరచలేదు. కొత్త రాష్ట్రాల్లో అయితే పేస్కేలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రంలోనే పేస్కేలు అమలు చేస్తుందిగా కోరుతున్నాము. 12 సంవత్సరాలుగా వీఆర్ఏగానే ఏపీఎస్ ద్వారా సెలెక్ట్ అయ్యి వీఆర్ఏగా పనిచేస్తున్నాము. మా గ్రేట్ ఫండ్ విశాఖ తూర్పు నియోజకవర్గంలోని జీవీఎంసీ 16వ వార్డు టీడీపీ మహిళా శక్తి ఆధ్వర్యంలో ఇసుకతోట ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహిళలు ఆత్మగౌరవం ర్యాలీ నిర్వహించారు. ముందుగా మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పు మహిళా అధ్యక్షురాలు పల్లా ఉమారాణి, 10వ వార్డు వైస్ ప్రెసిడెంట్ కొండమ్మ మాట్లాడుతూ మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. రావణ కాస్తంగా చేసి కేవలం దాచుకోవడం, దోచుకోవడం వరకే ఈ జగన్మోహన్ రెడ్డి పనిలో పడ్డాడు. కానీ ఎక్కడ మహిళలకు అనేది భద్రత కల్పించడం చాలా వ్యక్తులు విఫలమయ్యారు. కలిసి 4.5 సంవత్సరాలుగా అనేక దాడులు ఎస్టీ ఎస్సీ ఎస్టీ లేడీస్ మీద కానీ ఇంకా అనేకమైన పిల్లలు 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల ముసలివారి వరకు అగాయిత్యాలు, అత్యాచారాలే తప్ప రాష్ట్రంలో చూసుకోవడానికి అభివృద్ధి చాలా శూన్యంగా కనిపిస్తుంది. దానిపై ఇవాళ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఆదేశాల మేరకు ఇవాళ 16వ వార్డులో తెలుగు మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ నిరసన తెలియజేయడం అనేది జరుగుతుంది. రేప్ చేసి, అత్యాచారం చేసి, హింసించి, గంజాయి బ్యాచ్గాళ్ళు వదిలించి వాళ్ళు ఏమేనంటే మీ పిల్లలు తాగేసి మొత్తం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనకుండా ఆడవాళ్ళు హింసించడం జరుగుతుంది.
వైసీపీది ఆత్మగౌరవ దినం అయితే టీడీపీది ఆత్మగౌరవ దీక్ష అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్న నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహిళా ఆత్మగౌరవ దీక్ష చేస్తున్నామని తెలిపారు. మహిళా ఆత్మగౌరవ దీక్ష గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. దీక్షకు అన్ని పార్టీ నాయకులు మహిళలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పోలీస్ వ్యవస్థని, ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కలిగిన డీసీపీ గారు బయటకు వచ్చి, మొత్తం అంతా మా కంట్రోల్లోనే ఉంది, శాంతి భద్రతలన్నీ అదుపులో ఉన్నాయి, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితి. దురదృష్టం ఏంటంటే ఆయన స్టేట్మెంట్ ఏ రోజు అయితే ఇస్తాడో ఆ రోజు ఏదో గ్యాంగ్ రేప్ అయినా జరుగుతుంది, లేకపోతే ఇద్దరు హత్య అయినా జరుగుతుంది, లేదంటే ఇద్దరు దాడులైనా జరుగుతాయి, యాసిడ్ దాడులైనా జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనకకుండా తొనకకుండా బయటకు వచ్చి ఒక డీసీపీ చేత అబద్ధాలు చెప్పించే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక సైకో పరిపాలనలో ఉందంటే మనందరం ఏ పరిస్థితిలో ఉన్నామన్నది ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మహిళ మీద కూడా ఈరోజు ఉంది. ఈరోజు మేము మాట్లాడుతున్నప్పుడు, అమ్మా మహిళా హోమ్ మినిస్టర్ ఇచ్చావు రెండు దఫాలు, ఇంతకుముందు సుచరిత గారిని ఇచ్చావు, ఈ రోజు వనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చావు, గుడ్. ఎందుకంటే మహిళల బాధలు మహిళలకు తెలుస్తాయి కాబట్టి హోమ్ మినిస్ట్రీ ఇస్తే ఏదో ఓడబడి చేస్తారన్న ఆలోచనలో మేమందరం ఉండి హ్యాపీ ఫీల్ అయ్యి చాలా చప్పట్లు కొట్టేశాం. అందులోని కూడా దళిత ఆడబిడ్డలకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చేసరికి, అబ్బో సూపర్, దళితుల మీద దాడులే జరగవు, మహిళల మీద దాడులే జరగవు, ఏమైనా ఉంటే కనుక వీళ్ళే AK-47 తీసేస్తారు, వీళ్ళు ఆర్డర్లు పాస్ చేసేస్తారు, స్టూడెంట్ సైడ్ ఆర్డర్లు ఇచ్చేస్తారని చెప్పి మేము చాలా హ్యాపీ ఫీల్ అయిన సందర్భం. దళిత మహిళ ఆడబిడ్డకి హోమ్ మినిస్టర్ ఇచ్చిన క్షణం నుంచి విపరీతంగా దళితుల మీద దాడులు. జగనన్న సురక్షతో రాష్ట్రంలో సువర్ణ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 35వ వార్డులోని శైలాడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ, జగనన్న సురక్ష పథకం ద్వారా వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శిస్తారని చెప్పారు. వార్డులోని 1530 సమస్యలపై 985 పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేసినట్లు చెప్పారు. మా జోనల్ కమిషనర్ గారు శివప్రసాద్ గారు, ఎంఆర్ఓ గారు, 5 సచివాలయాలు, సుమారు 4800 గృహాలని, ఇళ్ళల్ని 6 రోజుల్లో జల్లెడ పెట్టాను. 1500 మందికి సర్టిఫికేట్లు కావాలని వచ్చారు. అంటే 1500 కుటుంబాల నుండి సర్టిఫికేట్స్ కావాలన్నారు. అంటే ఈ 1500 మంది కనీసం 4 రోజులు కానీ ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ ఎన్నిసార్లు తిరగాలనేది మీకు తెలుసు. ఎందుకంటే మీరేమో ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళే, అందరు కూడా సర్టిఫికేట్ల కోసం వచ్చిన వాళ్ళే. కానీ ఈరోజేమో వాలంటీర్లే, సచివ మా గృహసారథులు, సచివాలయం సిబ్బంది డోర్కి వెళ్ళి మీకేం కావాలి ఆ సర్టిఫికేట్ అంటే ఈరోజు ఇచ్చేస్తున్నాం, ఆ 1500 సర్టిఫికేట్ కూడా. అలా రాష్ట్రం మొత్తం మీద మీకు తెలుసో తెలీదో 51 లక్షల మందికి ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈరోజు జగనన్న సురక్ష, ఆ పేరులోనే ఉంది, ప్రజల సురక్ష ఇది. ఈ ప్రజా సురక్ష పథకాన్ని జగనన్న సురక్ష పథకంగా పేరు మార్చి ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఉచితంగా ఈరోజు ప్రతిరోజు, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపునిచ్చిన అనతి కాలంలోనే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇవాళ టచ్ చేయడం జరిగింది. మా 35వ వార్డులో సుమారుగా 5 సచివాలయాలు ఉంటాయి, 5 సచివాలయాల 5000 ఇళ్ళు కూడా టచ్ చేసి వారికి ఎవరైతే ప్రభుత్వ సేవ ఇంకా రాని వారు ఉన్నారో వారికి సుమారుగా మన సర్వే ద్వారా 1500 రిక్వెస్టులు ఇవాళ కమాండ్ చేయడం జరిగింది. ఆ 1500 రిక్వెస్టులు కూడా 1500 కాపీలు కూడా ఇవాళ ఉచితంగా ఆ సేవా పత్రాలు అందరూ కూడా మీ అందరికీ కూడా ఈరోజు మీ అందరి సమక్షంలో కూడా ప్రజలందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యాంశాలు మరొకసారి. ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, ఐ పవర్ వర్కింగ్ గ్రూప్ తో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి. జగనన్న సురక్ష ద్వారా 57 లక్షల మందికి సర్టిఫికేట్లు అందజేసినట్లు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. పవన్ ఒక రాజకీయ అజ్ఞాని, అందుకే వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నారని మండిపాటు. మహిళలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న ప్రధాని. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆవేదన, పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన మోడీ.
తెలంగాణ రాష్ట్రం బాటసింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లేందుకు బీజేపీ పిలుపు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి రఘునందనరావు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలను జగన్ అమలు చేస్తున్నారన్న మంత్రి విడదల రజని. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లాలో విమర్శ. సత్యనపురంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.